మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని SRDG స్కూల్ పరిసరాలు చెత్తా చెదారంతో నిండి ఉండడం, క్లాస్ రూమ్ కిటికీల అద్దాలు పగిలి ఉండడంతో క్లాస్ రూమ్లోకి దోమలు క్రిమి కీటకాలు చేరి పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. AISF నాయకులు అన్వర్ మాట్లాడుతూ స్కూల్ పరిసరాలు డంపింగ్ యార్డును తలపిస్తున్నాయని, SRDG యాజమాన్యం విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. మా ఇద్దరు పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నారు. ఒక ఆమె 7th క్లాసు, ఒక ఆమె 4th క్లాసు. గత 7A తీసింది ఇదే స్కూల్లో చదువుతున్నాము. ఇప్పటి వరకు ఈ చెట్టు దగ్గర పరిసర ప్రాంతాలు ఉన్న ఈ గీత దాటి లోపల పోలే. లోపల పోయేది ఉంటే మేము ప్రయత్నించినా కానీ లోపల పోకండి సార్, మీరు పిల్లలు డిస్టర్బ్ అవుతారు, మీరు లోపల పోవద్దని చెప్పారు మాకు. సరే లోపల పోకుండా పర్లేదు అని మేము ఇంచెల్లి వెళ్ళిపోతున్నాము. నిన్న మా 4th క్లాస్ చదివే డి సహస్ర అనే మా పాపకు ఒక చీడ పురుగు, ఒక బొంత పురుగు కుట్టి పెద్ద చేయి మొత్తం వాసిపోవడం జరిగింది. ఆ చేయి వాస్తే దానికి వాళ్ళు ఉన్న టీచర్లు వాళ్ళు ఏం చేసారు, దాన్ని ఇమీడియట్లీ హాస్పిటల్ తీసుకుపోకుండా ఆకుపచ్చ రుద్ది మళ్ళీ మా పేరెంట్స్ చెప్పకని చెప్పి కడిగి ఇంటికి పంపించు. మేము వచ్చి తీసుకుపోయినాం. ఇంటికి పోయినాక మా పాప చేయి చూస్తే మొత్తం వాచిపోయి సీరియస్గా ఉంది. ఇదేంది బిడ్డ ఇట్లా అయిందంటే మొత్తం దాడి ఇట్లా జరిగింది, మళ్ళీ ఇట్లా పురుగు గరిచింది. మా ఒక్కరికే కాదు చాలా మందికి గరిచింది అని చెప్పిండు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.